హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుంచి కొంచెం నేను టెక్నికల్ కంటెంట్ కూడా చేయట్లేదు. అండ్ ఇప్పుడు కూడా ఇది టెక్నికల్ కంటెంట్ కాదు, ఐ మీన్ టెక్నికల్ వీడియో కాదు. నా దగ్గర ఎప్పటి నుంచో ఒక వీడియో ఉందన్నమాట, ఒకటి షూట్ చేశాను బట్ ఎప్పటి నుంచో అప్లోడ్ చేయట్లేదు. కొంచెం ఫన్ ఎంజాయ్ చేస్తారని ఈసారి అది పోస్ట్ చేసేస్తున్నాను. బేసిక్గా నా ఫ్యామిలీతో నేను గోకార్టింగ్కి వెళ్ళినప్పుడు షూట్ చేసింది. ఎప్పుడూ చేయకూడదు అనుకున్నాను, అంటే పర్సనల్గా సేవ్ చేసుకున్న వీడియోస్లో ఇది ఒకటి అనమాట. బట్ ఇది ఎందుకో ఫన్ కోసం అందరికీ పబ్లిష్ చేయాలి అని ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. నిన్నే చికెన్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకున్నాము 28 HP. బట్ ఈరోజు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చాను. అందరినీ ఎక్కించుకుని ఈ గోపురం హెల్మెట్ వాళ్ళకి పెట్టి వాళ్ళ ఎక్సైట్మెంట్ను భయాన్ని అంతా రికార్డ్ చేద్దాము. పాపం బయట పెట్టే కదా, మనం పార్టీ చేసుకుందాం అయ్యాక. ఒక్క నిమిషం, దీంట్లో వాయిస్ వస్తుందా? స్లోగా హలో రే ప్లీజ్ ప్లీజ్ రే సన్నీ హోప్ యూ గైస్ రియలీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నేను డాగ్స్కి ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఆల్రెడీ నేను ఇంతకు ముందే ఫుడ్ తీసుకున్నాను, కానీ నేను వేరే కార్లో పెట్టాను, అది ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు అంత దూరం వెళ్ళి ఆ ఫుడ్ని తెచ్చుకునే ఓపిక లేదు. ఎలానా తర్వాత వచ్చిన తర్వాత ఫుడే కదా, వేస్ట్ అవ్వదు. ప్రస్తుతానికి ఎలానే ఎక్స్పెరిమెంట్ చేయాలి డాగ్స్ పైన, అసలు ఆ ఫుడ్ని ఇష్టపడి తింటున్నాయా లేదా అని. ఈ డ్రూల్స్ది ఒక ప్యాక్ తీసుకున్నాను లాస్ట్ టైం, మనము సేమ్ ప్యాక్ 2 తీసుకున్నాము. చూద్దాం అసలు ఇది తింటుందో లేదో. ఒకవేళ కానీ అన్ని డాగ్స్ దీన్ని బాగా తింటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని ఫీడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి దీన్ని బ్యాగ్లో పెట్టేస్తాను. లేదన్నా మన దగ్గర సేమ్ ప్యాకేజ్ ఇంకొక 2 ఉన్నాయి. జనరలీ ఇలాంటి ఖర్చులన్నీ బినామో వల్ల ఇంకా ఇంకా ఈజీ అయిపోతాయి అన్నమాట. బినామో యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ 2 అకౌంట్స్ ఉంటాయి, ఒకటి రియల్ అకౌంట్, ఒక డెమో అకౌంట్. నేనైతే రియల్ అకౌంట్ నుంచి ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 7000 రూపీస్ అనుకున్నాను. ఇక్కడ ఒక గ్రాఫ్ పైకి కిందకి వెళ్తూ ఉంటుంది, అది పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో గెస్ చేసి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను గ్రాఫ్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాను, అప్ యారో ప్రెస్ చేస్తున్నాను. గైస్ మనం అనుకున్నది కరెక్ట్ అయింది, అందుకే ఇక్కడ మనకి ఇన్కమ్ కూడా వచ్చింది. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, విత్డ్రా ఫండ్స్ కూడా చేసుకోవచ్చు. అలానే ఇక్కడ సపోర్ట్ అని ఉంది, సపోర్ట్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఏమైనా ఇష్యూ వచ్చినా సరే ఇక్కడ చాట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు.
నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ మెన్షన్ చేస్తాను. ఆ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ డెమో అకౌంట్లోకి ఒక $1,000 వస్తాయి. ఫస్ట్ డెమో అకౌంట్లో మీరు ట్రేడ్ చేసుకుని మీకు అలవాటు అయిన తర్వాత అప్పుడు రియల్ అకౌంట్లో ట్రేడ్ చేయండి, ఎందుకంటే బిగినర్స్కి లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. డాగ్స్కి ఫుడ్ పెడదామని ఫుడ్ కొనేసాను కానీ దేనిలో పెట్టాలి అనే లాజిక్ మర్చిపోయాను. అంటే ఆ ప్లేట్స్ కానీ అదేం గుర్తులేదు. లక్కీగా మా ఇంట్లో కొంచెం యూజింగ్ త్రో ప్లేట్స్ ఉన్నాయి. అయ్యో ఇక్కడ చూడండి అన్నీ పడుకుని ఉన్నాయో. కూల్ వేబ్స్, కూల్ కూల్ కూల్, మీకోసమే వచ్చా. హాయ్ 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 బ్రో. బ్రో కొంచెం ఇది చింపడానికి హెల్ప్ చేయొచ్చుగా, ఇది రావట్లేదు. బ్రో అవి మీదకి వచ్చేస్తాయి చూడండి. ఏసిన్ ఏ ఓపో చాలు సార్, చిల్ కొట్టుకోకండి. ఇటు వచ్చే బ్రో అవి తింటాయి ఈలోపు. చాలా మంచి హ్యాబిట్స్ బ్రో. ఇది భయపడుతున్నాయి అనుకుంటాను తినడానికి. ఇదా ఇదా ఇగో 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 వద్దులేండి వద్దులే, భయపడిపోతున్నాయి. మనం వెళ్ళిపోతే తినేస్తాయి. అదే టెస్ట్ చేస్తున్నాను, తింటాయనే అనుకుంటున్నాను. చూద్దాం, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను. దాన్ని చూస్తుంటే ఫుడ్ వెతుక్కుంటున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇంకో రెండు డాగ్స్ పాపం పడుకుని ఉన్నాయి. చిల్ 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 బేబ్, చిల్ బేబ్. ఐ డోంట్ థింక్ డాగ్స్కి ఫుడ్ నచ్చుతుంది అని తింటున్నాయి. అక్కడైతే కొన్ని కొన్ని తింటున్నాయి, కొన్ని కొన్ని తినట్లేదు. అరిచావు కదా నా మీద, ఇవి నిద్ర మాత్రమే ఉన్నాయి. వీటికి ఫస్ట్ టెస్టింగ్ చేద్దాం, ఇది తింటుందో తినదో. టూ ఇట్రా ఒక 2 మినిట్స్ చూద్దాం. అది తినింది అంటే అప్పుడు అప్పుడు వస్తుంది. ఇదైతే నేను అలా కొంచెం ముందుకు వెళ్తా. అదైతే వెళ్తుంది ఫుడ్ దగ్గరికి, తింటుందో తినదో చూద్దాం. అదైతే తింటుంది. ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంచెం తినిన తర్వాత రిటర్న్లో వచ్చేప్పుడు ఇంకా కొంచెం పెడదాం. ఇక్కడెక్కడో క్రేజీ రోడ్ ఉంటుందా, ఇదే స్టెప్స్ పైనుంచి దించుదాం ఆ బైక్ని. తేడా వస్తే కిందకి దొర్లుకుంటూ వెళ్ళిపోతా. వచ్చేప్పుడు అందుకు ఇప్పుడే చేసేస్తాం. ఈ టైంలో చూడాలి పోలీసు వాళ్ళు. క్రేజీ, రిటర్న్ ఎక్కించాలి. బట్ ఇప్పుడు గేర్ లేకుండా అట్లాంటి చేయను. బాడీ సేఫ్టీ గేర్ ఉంటే రిటర్న్లో ఎక్కించేవాన్నేమో. అమ్మో స్కేరీ ఉంది తొండ. చచ్చిపోయేది టైర్ కింద పడి. తాకూపుతుంది. నేను అసలు ఎక్కువ క్వాంటిటీ పెడుతున్నాను, తక్కువ క్వాంటిటీ పెడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. అదైతే అసలు దాంట్లో అసలు ఎనర్జీ కూడా లేదు. దాని దగ్గరకు తీసుకెళ్ళి పెడతా ప్రస్తుతానికి. ఇట్రా తిను, తింటాయా తినవా. అయ్యో
ఇది ఫుడ్ దగ్గరికి వెళ్తుంటే దరిచింది, అది వెళ్ళట్లేదు. పాపం సైలెంట్గా వెళ్ళి కూర్చుంది. బేసిక్గా ఫుడ్ అనేటప్పటికన్నీ మీద మీదకి వచ్చేస్తాయి కదా, ఎందుకంత సైలెంట్గా ఉన్నాయి. హాయ్, ఎక్కట్లే వీటికి ఫుడ్, కొట్టేసుకుంటున్నాయి. నో నో నో, బేసిక్గా చెక్ చేయడానికి వచ్చాను ఇవి తిన్నాయో లేదో అని. ఇక్కడ ఈ ప్లేట్ అయితే ఎంప్టీ అయిపోయింది. అబ్బా, కంప్లీట్గా నాకి నాకి తినేసాయి. అక్కడ తింటుంది ఇంకా. నెక్స్ట్ టైం నుంచి ఇంకొక నూనె నా హెల్ప్ తెచ్చుకోవాలి, ఒక్కనే అవ్వట్లేదు. అండ్ ఆల్సో గైస్, ఇది నాకు తింటాయో తినట్లేదో తెలియదు, బట్ ఎవరికైనా ఈ డాగ్స్ ఫుడ్ గురించి మంచి ఐడియా ఉంటే, అన్ని డాగ్స్ ఏ ఫుడ్ ఇంట్రెస్టింగ్గా ఉందో చెప్తే నేను నెక్స్ట్ టైం నుంచి అదే ఫుడ్ ప్రిపేర్ చేయించో లేదంటే ఏదో చేసి ఫీడ్ చేస్తాను. చూడండి, ఇది చూస్తుంటే అసలు నేను సాటిస్ఫై అవ్వట్లా. కానీ మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే ప్లేట్స్ ఖాళీ ఉంటున్నాయి. అదేంటో చూద్దాం. అగోని తింటున్నాయి, వాటికి భయం వేస్తుందేమో ఫస్ట్ ఫుడ్ చూడగానే. చూద్దాం, ఇవి కానీ అన్ని డాగ్స్ ఇప్పుడు వెళ్ళినా చెక్ చేస్తాను కదా. తింటున్నాయంటే ఓకే, ఒకవేళ కానీ ఫుడ్ తినకపోతే మాత్రం ప్లీజ్ నాకు అన్ని డాగ్స్ ఏ ఫుడ్ అయితే తింటాయో చెప్పండి కామెంట్స్లో. అసలు ప్లేటే లేదంటే ఓహో, తినట్లేదు, కింద పడేసాయి, కొట్టుకుని కొట్టుకుని కింద పడేసినట్టున్నాయి. ఆహా, ఎలా పెట్టానో అలానే ఉంది అక్కడ ఫుడ్ అయితే. ఇది నా తప్ప, డాగ్స్ తప్ప, అర్థం కావట్లేదు. ఈ ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఇదిగోండి, ఇదైతే అసలు లిటరీ ఒకటి కూడా కనిపించట్లేదు నాకు. ఇక్కడైతే కొంచెం ఫుడ్ వేసాను, తింటేలో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేసింది తినడం, బట్ యా తింటుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట. అసలు ఫుల్గా తినేస్తాయేమో, మీది మీదకి వచ్చేసి మరీ తినేస్తాయి అనుకున్నాను. అరవకు భయం వేస్తుంది నాకు. ఇక్కడ చూద్దాము, ఒకవేళ కానీ ప్లేట్స్ ఖాళీ అయిపోతే మనం ఆ ప్లేట్స్ని మళ్ళీ ఫిల్ చేసి వెళ్ళిపోవచ్చు. చాలా మెల్లగా తింటున్నాయి, అదేంటో అర్థం కావట్లేదు. సెలనా ప్లేట్ అక్కడ ఖాళీ ఉంది కాబట్టి అదొక్కటి ఫుల్ చేస్తాను. ఇవి చాలా స్కేరీగా ఉన్నాయి డాగ్స్ అయితే. సో కొంచెం బైక్ అయితే దిగినా తేడా వస్తే ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ఉంటుంది. అంత ఈజీగా ఏం చేయమనుకోండి. నాకు తెలిసి ఇవి కొట్టుకుంటున్నాయి ఫుల్గా. నా వర్క్ అయితే నేను చేస్తాను, అంటే నేను అనుకున్నది చేశాను. బట్ కొన్ని డాగ్స్ తింటున్నాయి ఇక్కడ చూడవచ్చు. ఇవి అయితే తింటున్నాయి. ఈ ప్లేట్ ఖాళీ అయిపోతే మళ్ళీ ఫిల్ చేశాను. ప్రశాంతంగా తింటున్నాయి, కొన్ని కొన్ని ప్లేసెస్లో తినట్లేదు. ఎందుకు ఫీడ్ చేశానంటే డాగ్స్ని, నేను ఆల్రెడీ నా లాస్ట్ 1 or 2 బ్లాగ్స్లో చెప్పాను. అదేంటంటే, నేను జనరల్గా లాక్డౌన్ టైంలో తిరుగుతున్నప్పుడు డాగ్స్ ఇంకా ఫుడ్ కోసం వెతుక్కుంటూ, అంటే బాగా యూనో చాలా వీక్ అయిపోయినట్టు కనిపించాయి, కొంచెం జాలేసింది. అందుకే వీటిని ఫీడ్ చేద్దాము అని చెప్పేసి ఇదంతా తీసుకుని ట్రై చేశాను. ఇంకా నా దగ్గర సేమ్ ప్యాకెట్స్ ఇంకొక 2 ఉన్నాయి, బట్ కొన్ని డాగ్స్ తింటున్నాయి, కొన్ని తినట్లేదు. కాబట్టి ఐ డోంట్ నో, నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న ఇంకో 2 ప్యాకెట్స్ని కూడా ఇలా ఫీడ్ చేసేస్తాను. ఇంకా తర్వాత మాత్రం ఈ ఫుడ్ ఇంకా కొనను. మీ ఎవరికైనా ఈ స్పెసిఫిక్ ఫుడ్ అయితే ఏ డాగ్ అయినా తింటుంది అని కాన్ఫిడెంట్గా చెప్పండి. నేను ఒకవేళ వీడియో చేయకపోయినా సరే నా సైడ్ నుంచి నేనైతే ఆ ఫీడింగ్ అది చేస్తూ ఉంటాను, కుదిరితే వీడియో కూడా చేస్తాను. ఈ అవేర్నెస్ వీడియోస్ లాంటివి ఒకసారి చేస్తే చాలు, చేసిన ప్రతిసారి చూపించాల్సిన అవసరం లేదు. అలానే నేను ఫీడ్ ది నీడ్ కూడా ఒకసారి చేశాను. అండ్ ఇంకా నా సైడ్ నుంచి కూడా అప్పుడప్పుడు ఇంకా వీడియో లేకుండా కూడా అవుతూ ఉన్నాయి. ఎనీవే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే జనరలీ చాలామంది అనుకుంటారు దిస్ ఈజ్ ఫేమ్, ఇదంతా చేసేది పాపులారిటీ. నో, ఐ డోంట్ రియలీ నీడ్ ఫేమ్ అండ్ పాపులారిటీ ఇలాంటి విషయాల్లో. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.